హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య అనుదీప్. ఈరోజు ఈ వీడియోలో మనం నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం నువ్వులను చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో మంచి ఎనర్జీనిచ్చే పోషకాలు చాలా ఉన్నాయి. ఈ విషయం ఈ కాలం ప్రజలకి తెలియక వీటిని తక్కువగా యూజ్ చేస్తారు. మన పూర్వీకులు ఇందులో ఉన్న పవర్ గురించి ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు నువ్వులని ఉండలుగా చేసుకొని తినేవాళ్ళు. అలానే పిండి వంటకాల్లో కూడా నువ్వుల్ని యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. పాకం లేకుండా ఎంతో ఈజీగా నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్ నువ్వుల్ని తీసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మనం మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల్ని మనం చాలా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి క్వాంటిటీ ఏం లేదండి, ఎవరి వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి గ్రైండ్ అయిన తర్వాత అందులోనే బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం క్వాంటిటీ ఎలా తెలుస్తుంది, మనం ఏ కప్తో అయితే నువ్వులు తీసుకుంటామో అదే కప్తో మనం బెల్లం తీసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకున్న బెల్లంని కూడా ఈ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. బీపీ అలానే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈ నువ్వుల ఉండ తింటే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లడ్డు చాలా స్మూత్గా ఉంటుంది కదండి టెక్స్చర్, అలా రావాలి అని అంటే మనం దీన్ని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా మళ్ళీ అదే ప్లేట్లోకి మనం తీసేసుకోవచ్చు. జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం పౌడర్లో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకి ఏ సైజ్ కావాలనుకుంటే అలా రౌండ్స్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ తినేయడమే. చూసారు కదండి ఎంత సింపుల్ అండ్ వెరీ హెల్తీ రెసిపీ. ఈ రెసిపీతో పాటు మీకు ఒక చిన్న చిట్కా చెప్దామనుకుంటున్నాను. అది ఏంటంటే, హై బీపీతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వుల నూనెతో చేసిన వంటకాలని మీరు తింటే కనుక హై బీపీ డెఫినెట్గా కంట్రోల్ అవుతుందండి. మనం ఇంకా ఏ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలేఖ్య అనుదీప్. థ్యాంక్ యూ.